శుభోదయం పిల్లలు నా పేరు వెంకటేశ్వర్లు నేను నిన్నటి వరకు సంస్కృత సందుల గురించి చెప్పాను మీకు ఇక ఈరోజు తెలుగు సందుల గురించి పరిచయం చేసుకుందాం తెలుగు సందుల్లో ముఖ్యంగా అత్వసంధిని గురించి తెలుసుకుందాం అత్వసంధిని అకార సంధి అని కూడా అనవచ్చు దీని సూత్రం గమనించినట్లయితే అత్తునకు అచ్చుపరమైనచు సంధి బహుళము ఇక్కడ అత్తునకు అని చెప్పి అన్నాం కదా అత్తు అంటే అర్థం ఏంటంటే హ్రస్వమైన ఆకారమును అత్తు అంటారు హ్రస్వాలు దీర్ఘాలు అని మీకు తెలియాలి హ్రస్వాక్షరాలంటే అచ్చులల్లో మొట్టమొదటి అక్షరాలు మొదటి ఆ మొదటి ఈ మొదటి ఉ ఇలా ఉన్నట్లయితే వాటిని హ్రస్వ అచ్చులు అంటారు రెండవ ఆ రెండవ ఈ ఈ ఊ ఇలా ఉన్నట్లయితే వీటిని దీర్ఘ అచ్చులని అంటారు ఓకే తర్వాత ఇక్కడ బహుళము అనేటువంటి కొత్త పదం కనిపించింది మనకి బహుళము అంటే అనేక రకాలుగా ఉండడము అని అర్థం అత్వసంధి నాలుగు రూపాల్లో ఉంటుంది అవి ఒకటి నిత్యం రెండు నిషేధం మూడు వైకల్పికం నాలుగు అన్య విధంగా సంధి జరగడం ఇక్కడ ఉదాహరణని గమనించినట్లయితే రామా ప్లస్ అయ్యా రామయ్యా మొదటి పదము అంటే పూర్వపదము రామ ఉత్తర పదము అయ్యా పూర్వపదము యొక్క చివర అక్షరము మా దీన్ని అచ్చుల్లోకి మార్చినట్లయితే ఆ ప్లస్ ఆ అత్తునకు అచ్చుపరమైంది ఇక్కడ రామ ప్లస్ అయ్యా రామయ్య ఇక్కడ సంధి ఖచ్చితంగా జరిగింది కాబట్టి సంధి నిత్యము అని చెప్పి అంటాము ఇంకొక ఉదాహరణ అమ్మ ప్లస్ ఇచ్చను అమ్మ ఇచ్చను ఇక్కడ సంధి జరిగినట్టు కనిపించట్లే సంధి జరగలేదు కాబట్టి దాన్ని సంధి నిషేధం అని అంటాము మరొక ఉదాహరణ మేన ప్లస్ అత్త మేనత్త మేనయత్త అంటే మేనత్త అన్నప్పుడు సంధి జరిగిన రూపము మేనయత్త అంటే సంధి జరగని రూపం అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అలాగనక ఉన్నట్లయితే దీనిని వైకల్పికమని అంటాము మరొక ఉదాహరణ ఒక ప్లస్ ఒక ఒకనొక ఇక్కడ అర్చునకు ఆమ్రేడితం పరమైంది కాబట్టి వేరే విధంగా లేక అన్ని విధంగా సంధి జరగడం అని అంటాము అంటే ఇక్కడ అత్వసంధి నాలుగు రూపాల్లో జరిగింది ఇక రెండవది ఇత్వసంధి దీనిని ఇకార సంధి అని కూడా అంటాము దీని సూత్రాన్ని గమనించినట్లయితే ఏ ఇత్తునకు సంధి వైకల్పికంగా వస్తుంది ఇత్తు అంటే హ్రస్వైకారం హ్రస్వైకారము అంటే అచ్చుళ్ళల్లో మొదటి ఈ దీనినే హ్రస్వైకారం అని అంటాం ఇక వైకల్పికమనగా సంధి జరిగిన రూపం సంధి జరగని రూపం అని రెండు విధాలు మరొకటి ఏంటంటే ఏమ్యాధులు అనగా ఏమి ఏది ఏవి అది అవి ఇది ఇవి మరి మరియు కిన్ అనేటువంటి సృష్టి ప్రత్యయం ఇక ఉదాహరణను గమనించినట్లయితే ఏమి ప్లస్ అంటివి ఏమంటివి ఏమి అంటివి ఈ పై పదాన్ని గమనించినట్లయితే ఏమంటివి ఇక్కడ సంధి జరిగింది ఇక కింది పదం గమనించినట్లయితే ఏమి అంటివి ఇక్కడ సంధి జరగని రూపం అంటే ఏమంటివి ఏమి అంటివి అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు ఇలా రెండు విధాలా ఉంది కాబట్టి దాన్ని వైకల్పికమని అంటాము మరొక ఉదాహరణ చూసినట్లయితే మరి ప్లస్ ఏమి మరేమి ఇక్కడ సంధి జరిగినది తర్వాతకి మరి ఏమి ఇది సంధి జరగని రూపము ఇత్వ సంధికి మరొక సూత్రం క్రియాపదంబులందు ఇత్తునకు సంధి వైకల్పికంగా నవ్వును ఇక్కడ ఈ సూత్రాన్ని గనక గమనించినట్లయితే క్రియాపదములు అంటే జరిగేటువంటి యొక్క పనిని తెలియజేస్తే దాన్ని క్రియాపదములు అంటారు ఈ క్రియాపదముల యొక్క పూర్వపదం యొక్క చివరలో ఇత్తు ఉండాలి ఇత్తునకు సంధి వైకల్పికం అని చెప్పి అన్నాడు ఉదాహరణ గమనించినట్లయితే వచ్చిరి ప్లస్ అప్పుడు వచ్చిరపుడు ఇది ఇక్కడ సంధి జరిగింది లేక వచ్చిరి అప్పుడు అని కూడా అనవచ్చు అంటే ఇక్కడ సంధి జరగలేదు అంటే సంధి జరగడము జరగకపోవడము ఇలా ఉంటుంది కాబట్టి దీనిని వైకల్పికమని అంటాము మరొక ఉదాహరణ వచ్చితి మీ ప్లస్ ఇప్పుడు ఇది క్రియాపదము ఈ క్రియాపదం యొక్క చివర ఇత్తు వచ్చితి మీ ఇత్తునకు అచ్చుపరమైంది అలా జరిగినప్పుడు ఇప్పుడు ఇక్కడ సంధి జరిగింది లేక వచ్చితిమి ఇప్పుడు ఇక్కడ సంధి జరగలేదు కాబట్టి ఈ విధంగా జరిగిన రూపము జరగని రూపం రెండు రకాలుగా ఉంటుంది కాబట్టి ఇత్తునకు అచ్చుపరమైతే సంధి వైకల్పికమని అంటాము